ఇది మీకు నేను రాస్తున్న ఫస్ట్ లెటర్ లవ్ లెటర్ లీవ్ లెటర్ ఆ దేవుడికి తెలియాలి ఇంతకాలం మీలో మార్పు వస్తుందని ఆశ నాకు ఊపిరై బ్రతికాను రకరకాల ప్రయత్నాలు చేశాను ఎలాగైనా మిమ్మల్ని సొంతం చేసుకోవాలనే వెర్రి ఆశతో కావాలని నిన్న రాత్రి మిమ్మల్ని అలా రెచ్చగొట్టాను నా ఆఖరి ప్రయత్నంలో కూడా నేను ఓడిపోయాను నువ్వేళ్ళు పచ్చగా మీతో కాపురం చేయాలనే కల మంచు పువ్వులా కరిగిపోతోంది ఇక నా గురించి అనవసరం ప్రియ నీకు రాసి పెట్టుందనుకుంటాను మీ ఇద్దరి కాపురం కలల కౌగిరి కావాలని ఆశిస్తూ నా చెల్లి ప్రియని ఆశీర్వదిస్తూ ప్రియని మరో వసంతని చేయకుండా ప్రార్థిస్తూ అల్పా మరి నీకు ఏమీ కాలేని నీ వసంత సంవత్సరం గడిచిన తర్వాత కూడా విడాకులు తీసుకోవడానికి సమ్మతమేనా సమ్మతమే ఈ విషయంలో మీ పైన ఎటువంటి బెదిరింపులు ఒత్తిళ్లు లేవు కదా డాక్టర్ వేణు మీరు కూడా విడాకులకు అప్లై చేశారు కదా చేశాను విడాకులు తీసుకోవడానికి మీ పూర్తి సమ్మతమేనా మిస్టర్ వేణు విడాకులు తీసుకోవడానికి మీ పూర్తి సమ్మతమేనా వసంతను వదులుకోలేదు వసంత నుంచి నేను విడిపోలేదు వసంత నేను వదులుకోలేదు వసంతకి నేను విడాకులు ఇవ్వను వసంతకు నేను విడాకులు ఇవ్వను వసంతకు నేను విడాకులు ఇవ్వను అవును సార్ నా భార్య మరొకరికి భార్య అవుతుందనే ఊహనే నేను భరించలేకపోయాను రేపు మరొకరితో కాపురం చేస్తే ఎలా భరించగలను సార్ అలాగే నేను ప్రియతో తిరిగినప్పుడు వసంత పడిన మనోవేదనని నేను ఇప్పుడు అర్థం చేసుకున్నాను విడాకులు ఇస్తానంటే నా సుఖం కోసం ఒప్పుకున్న వసంతని నేను వదులుకోలేను సార్ Oh, my God.
డాక్టర్ ప్లీజ్ అరేంజ్ ఫర్ ఆపరేషన్. సారీ సార్, సర్జన్ ఇస్ నాట్ అవైలబుల్. అవును, మీరే ఎందుకు చేయకూడదు? ఈ పరిస్థితుల్లో నేను చేయలేను. అవసరం లేదు, నేను చేస్తాను. నాకు ఊపిరే బ్రతికాను. రకరకాల ప్రయత్నాలు చేశాను, ఎలాగైనా మిమ్మల్ని సొంతం చేసుకోవాలనే వెర్రి ఆశతో కావాలని నిన్న రాత్రి మిమ్మల్ని అలా రెచ్చగొట్టాను. నా ఆఖరి ప్రయత్నంలో కూడా నేను ఓడిపోయాను. అందుకే మీ ఇంటికి వచ్చి మీ భార్యలు చెప్తున్నా సరే నిన్ను తీసుకొచ్చేద్దామని తెలుస్తుంది. ప్రియా, 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 నా భార్య తప్పదు, తప్పదు, తర్వాత తప్పదు, తలుపుది, నా భార్య తప్పదు, తప్పదు. She's all right, Veena. You really told us. ఏ ఆడదైనా తనకు శ్రీవారు కావాలనుకుంటుంది, తన శ్రీవారికి తనే ప్రియురాలుగా ఉండాలనుకుంటుంది. అంతేకాని తన శ్రీవారికి మరో ప్రియురాలు ఉండడం ఏ ఆడది భరించలేదన్న నిజాన్ని, మనసు కన్నా మాంగల్యం గొప్పదన్న సత్యాన్ని ఆలస్యంగా తెలుసుకున్నాను. ఆల్ ద బెస్ట్.